ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ವಿದ್ಯುದ್ಧಾಮ ಸಮಪ್ರಭಾಂ ಮೃಗಪತಿ ಸ್ಕಂದಸ್ಥಿತಾಂ ಭೀಷಣಾಂ ಕನ್ಯಾಭಿಕರವಾಲಕೇಟವಿಲಸದಸ್ತಾಭಿರ ಸೇವಿತಾಂ ಮಸ್ತೈಶ್ಚಕ್ರಗಧಾಸಿಕೇಟ ವಿಶಿಕಾಂಶ್ಚಾಪಂ ಗುಣಂತರ್ಜನೀಂ ಬಿಭ್ರಾಣಾಂ ಅನಳಾತ್ಮಿಕಾಂ ಶಶಿಧರಾಂ ದುರ್ಗಾಂ ತ್ರಿನೇತ್ರಾಂ ಭಜೇ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಇಪ್ಪುಡು ಜ್ಯೋತಿಷ್ಯಾಸ್ತ್ರ ವಿಶ್ಲೇಷಣಲೋ ಗ್ರಹಾಲಕು ಸಂಬಂಧಿಸಿದ ಕಾರಕತ್ವ ವಿಶ್ಲೇಷಣಲ ಭಾಗಂಗಾ ಈರೋಜು ಮನಮು ಶುಕ್ರಗ್ರಹಾನಿಕಿ ಸಂಬಂಧಿಸಿದ ತತ್ವ ವಿವೇಚನ ತಿಳಿಸ್ಕೋಬೋತುನ್ನಾ. ఇది ఫలదీపిక అనే గ్రంథంలో 2వ అధ్యాయంలో 6వ శ్లోకం అండి. నేను ఎప్పుడైనా సరే భావి తరాలకు తెలుగు వారందరికీ కూడా మార్గదర్శకంగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరి కూడా మన సనాతన ధర్మం మీద పట్టు రావాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ని ప్రయత్నపూర్వకంగా శ్లోకాన్ని మొత్తం కూడా రాసి క్షుణ్ణంగా సంస్కృతంలో మీ అందరికీ కూడా నేను వివరిస్తున్నాను. సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఏన్షియంట్ టెక్స్చర్స్ ఇన్ ద సాంస్క్రిట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ సాంస్క్రిట్ స్ట్రక్చర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ తెలుగు. ఓకే, ఐ విల్ ట్రై టు డూ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఫర్దర్. ఓకే, ఎట్ ప్రజెంట్ ప్రస్తుతము మనము శుక్రగ్రహానికి సంబంధించిన తత్వ వివేచన తెలుసుకోము. జ్యోతిష్ శాస్త్రంలో మనకి సూచించబడినటువంటి గ్రహాలు 9 గ్రహాలు. అందులో 3 పురుష గ్రహాలు, 3 స్త్రీ గ్రహాలు, 2 మ్లేచ్ఛగ్రహాలు, 1 నపుంసక గ్రహం. సో రవి, కుజుడు, గురువు ఈ 3 గనక పురుష గ్రహాలు అవుతే గనక చంద్రుడు తరువాత శుక్రుడు ఇవి 2 కూడా స్త్రీ గ్రహాలు అవుతాయి. దాంట్లో శనిగ్రహము శూత్రగ్రహం అవుతుంది పురుషకారకత్వంలో. ఆ తర్వాత ఉండేటువంటి మ్లేచ్ఛగ్రహాలు రాహువు మరియు కేతువు, ఈ 2 కూడా మ్లేచ్ఛగ్రహాలు. ఇక విషయానికి వస్తే గనక బుధగ్రహము నపుంసకగ్రహం. ఇప్పుడు గ్రహాలలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి గ్రహము శుక్రగ్రహం గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరైనా సరే జీవితంలో భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు అంటే వారి జీవితంలో శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి. భోగాలు అనుభవిస్తున్నారు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు, ఎంత కఠిన దరిద్రంలో ఉన్నా సరే ఎక్కడ పోయినా సరే డబ్బులు పుడుతున్నాయి, ఏదైనా సరే వాళ్ళకి మందు విందు పొందు ఈ 3 కొదవలేదు అంటే వారి జాతకంలో శుక్రుడు బాగా ఉన్నాడు అని అర్థము. నీ స్టార్ బాగుందిరా అని అంటారు. స్టార్ బాగుంది అని అంటే శుక్రుడు బాగుండు అని అర్థం. స్టార్ శుక్రుడు. ఎవరైనా సరే మూవీ ఇండస్ట్రీలో కలిసి రావాలన్నా శుక్రగ్రహం చాలా కీలకం. సో శుక్రుడు బాగా ఉంటే చాలు అని అనుకుంటారు చాలామంది. సో ఆ శుక్రగ్రహానికి సంబంధించిన కారకత్వాలు ఏంటి, వాటి యొక్క ప్రయోజనాలు ఏంటి, ఆ శుక్రగ్రహంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎలా ఉంటారు శుక్రగ్రహం కనుక బాగా ఉంటే. ఓకే, ఇక్కడ చూద్దాం. శుక్రుని కారకత్వాలు తెలిస్తే శుక్రుని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటి అనేది సంస్కృతంలో ఈ శ్లోకం ఉందండి. ఈ శ్లోకాన్ని చక్కగా మొత్తం ఒకసారి శ్లోకాన్ని చదువుతాను. ఎందుకోసం అంటే శ్లోకం ఛందోబద్ధంగా ఉంటేనే మనం దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఛందోబద్ధమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. సంపద్వాహన వస్త్రభూషణ నిధి ద్రవ్యాణి తౌర్యత్రికం భార్యా సౌఖ్య సుగంధ పుష్ప మదన వ్యాపార శయ్యాలయాన్ శ్రీమత్వం కవితా సఖా సబహు వధు సంగం విలాసం మదం సాచివ్యం సరసోక్తి మాహ మృగుజా దుద్వాహ కర్మోత్సవం. మళ్ళొకసారి చదువుతానండి. సంపద్వాహన వస్త్రభూషణ నిధి ద్రవ్యాణి తౌర్యత్రికం భార్యా సౌఖ్య సుగంధ పుష్ప మదన వ్యాపార శయ్యాలయాన్ శ్రీమత్వం కవితా సఖా సహ బహు వధు సంఘం విలాసం మదం సాచివ్యం సరసోక్తి మహాభృగుజాద్ ఉద్వాహ కర్మోత్సవం. ఈ శ్లోకంలో శుక్రగ్రహానికి సంబంధించిన కారకత్వాలు చెప్తారు. మొట్టమొదటిగా శుక్రుడు అంటే ఎవరు అంటే శుక్రాచార్యులు. ఈయన దైత్య గురువు. ఈ కలికాలంలో విజృంభించేది కలి. కలి విపరీతంగా విజృంభిస్తాడు. ఆ కలి ఎవరు అంటే అతను కూడా వన్ ఆఫ్ ద
రాక్షస వంశస్థుడే, రాక్షసుడే, కలి రాక్షసుడు. కలికాలంలో విజృంభించేది ఏంటి అంటే రాక్షసుడు తన గురువు చెప్పినట్టే ఉంటాడు. కాబట్టి ఈ కలికాలంలో శుక్రగ్రహం బాగా ఉంటే వారి జీవితం స్టార్ అంటే వారే అదృష్టవంతులు. ఎందుకోసమంటే గురుగ్రహంలో ధనము, ధర్మశీలత అవన్నీ కూడా ఉంటాయి, కానీ శుక్రగ్రహానికి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా మీకు మొత్తం భోగాల గురించి చెప్పబడింది తప్ప ఇక్కడెక్కడ కూడా ధర్మం గురించి కానీ సన్మార్గం గురించి కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ఇక్కడ అంటే కేవలం సుఖం, సుఖాన్ని అనుభవించడం, ఎక్స్టర్నల్గా ఏవైతే ఎంజాయ్ చేయాలో అన్నీ ఎంజాయ్ చేయడం అంతా కూడా శుక్రుడు. శుక్రుడు ఈ శుక్రాచార్యులు దైత్య గురువు, దైత్యులకు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వారికి అనుగ్రహించినటువంటి ఒక మహా మహర్షి శ్రీ శుక్రాచార్యుల వారు. మరి ఆయనకి వేద వేదాంగాలు తెలియవంటే ఆయనకు అన్నీ తెలిసినటువంటి మహానుభావుడు భృగు. ఆయన యొక్క కుమారుడే భార్గవరాముడు, పరశురాముడు. అయితే ఆయన ధర్మం, ఆయనకి అమ్మవారు ఎలా చెప్పిందో నువ్వు దైత్య గురువి అంటే రాక్షసులకు నువ్వు గురువు అంతే. రాక్షసులను ఎలా, వాళ్ళ యొక్క వృత్తులు ఎలా ప్రేరేపించాలో అలాగే ప్రేరేపించేటువంటి మహానుభావుడు భృగు మహర్షి. పరకాయ ప్రవేశం తెలిసినటువంటి మహాతత్వవేత్త భృగు మహర్షి. ఈ యొక్క ఋషులల్లో మహాశ్రేష్ఠులైనటువంటి సప్త ఋషుల్లో బృహస్పతి, భృగువు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ సరిసమానమైనటువంటి వారే. ఇవాళ ఈ బృహస్పతికి సంబంధించి తత్వాన్ని మనము ఇంతకు మునుపు తెలుసుకున్నాం. ఇప్పుడు భృగు మహర్షికి సంబంధించి అంటే ఈ యొక్క శుక్రాచార్యులకు సంబంధించి, శుక్ర గ్రహానికి సంబంధించిన తత్వాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సంపత్ అంటే అమితమైనటువంటి ధనము. సంపత్తులు అంటే ఇంకా అంతా ఇంత కాదు, మహాద్భుతమైనటువంటి వజ్ర వైడూర్యాలు, ధన కనకాలు అన్నీ కూడా సంపత్తు, వివిధమైనటువంటి సౌభాగ్యములు, వాహనములు. ఎలాంటి వాహనములు? రోల్స్ రాయల్, మెర్సిడీస్ బెంజ్, ఆడి, దానికి మించి ఇంకా ఏమనుకుంటారు, అన్ని మహాద్భుతమైనటువంటి విలాసవంతమైనటువంటి వాహనములు. వస్త్రభూషణ నిధి, అట్లాంటి వాహనములు అంటే మనకి ఫ్లైట్స్ కూడా వస్తాయండి. ఇలా మీకు తెలీదు, నేను దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ 7-star హోటల్ విజిట్ చేశాను. అక్కడ కమోడ్స్ కూడా దేనితోటి ఉన్నాయంటే పూర్తిగా బంగారంతో, టాయిలెట్స్ కమోడ్స్, టాయిలెట్స్ ఉన్నటువంటి టైల్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాష్బేషన్స్ కూడా బంగారంతో ఉన్నాయి. ఆ 7-star హోటల్లో ఒకరోజు స్టే చేయాలంటే మన ఇండియన్ కరెన్సీలో 300,000 పే చేయాలి. 3 లక్షలు అంటే చాలా తక్కువ, 10 లక్షలు పే చేస్తే కనుక ఒకరోజు మీరు స్టే చేయగలుగుతారు. అలాంటిది అంటే ఎందుకు నేను దుబాయ్ గురించి చెప్పాను అంటే అది శుక్రాచార్యుల వారి యొక్క ప్రాంతమే. బికాస్ వాళ్ళకి సంబంధించి ఎవరైతే కనుక దైత్య గురువు ఏదైతే ఉందో ఆ ప్రదేశం అంతా కూడా శుక్రాచార్యులది. అమెరికా ఆ భాగం అంతా కూడా శుక్రాచార్యుల భాగం. రాహుకేతువులది కూడా ఎవరు అంటే రాహుకేతువులు శుక్రాచార్యుల శిష్యుల కిందకి వస్తారు, బికాస్ వాళ్ళు కూడా రాక్షస సంతతి కాబట్టి. కాబట్టి విలాసవంతమైన జీవితం ఇక్కడ, ఇవాళ ప్రపంచంలో విలాసవంతమైన జీవితం ఎక్కడుంది అని అంటే అరబ్ కంట్రీస్లో, తర్వాత యుఎస్లో అలాంటి కంట్రీస్లోనే. అరబ్ కంట్రీస్లో ఉన్నంత విలాసవంతమైన జీవితం కూడా యుఎస్ అట్లాంటి కంట్రీస్లో లేవు. ఫస్ట్ అరబ్ కంట్రీస్, అక్కడ విలాసం అంటే విలాసం, జీవితం అంటే వాళ్ళది అలా ఉన్నాయి. సో సంపద్వాహన వస్త్రభూషణ నిధి, వస్త్రభూషణ నిధి అలంకార వస్తువులు, అదేవిధంగా నిధులు, తర్వాత ద్రవ్యాన్ని, నిధి ద్రవ్యాన్ని, సమస్తమైనటువంటి ఒక రసములన్నీ కూడా శుక్రుడికి సంబంధించి రసాలన్నీ కూడా. అంటే నాగార్జున రసశాస్త్రం ఏదైతే ఉందో ఈ రసశాస్త్రానికి సంబంధించి అన్నీ కూడా, ద్రవ్యములన్నిటి కూడా అధికారి ఎవరు అంటే శుక్రుడు. జలములకు చంద్రుడు అధిపతి అయితే గనక సమస్తమైనటువంటి ద్రవ్యములకన్నిటి కూడా శుక్రుడు అధిపతి, రసములకు అధిపతి శుక్రుడు. తౌర్యత్రికం అంటే ఈ వివిధమైనటువంటి విచిత్ర చిత్రమైనటువంటి యొక్క యంత్రికమైనటువంటి వస్తువులన్నిటికీ కూడా ఈయన్నే అధిపతి. అదేవిధంగా విలాసవంతమైనటువంటి ప్రదేశములకు కూడా ఈయన్నే అత్యంత ఉత్కృష్టమైనటువంటి వ్యక్తి. తర్వాత ఇంకేం చెప్తారు అంటే కనుక తౌర్యత్రికం అంటే ఇంకొక అర్థం కూడా ఏమొస్తుందని అంటే కనుక వీణావాద్యములు,
వీణ వాద్యములు ఇందాక చెప్పాను కదా చిత్ర విచిత్రమైనటువంటి పరికములని. వాస్తవంగా వీణ తీసుకెళ్ళి ఏమి రాని వాడి చేతులు పెడితే ఏం జరుగుతుంది, డింగ్ 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 అని కొట్టి ఉత్తి శబ్దం చేస్తారు తప్ప ఏం చేయలేరు. అదే దానికి సంబంధించిన పటుత్వం ఉన్న దగ్గర తీసుకెళ్తే నాలుగే నాలుగు తీగలు ఉంటాయి. ఆ నాలుగు తీగల్లో కొన్ని లక్షల కోట్ల స్వరాలు, అనంతమైనటువంటి స్వరాలు పుట్టిస్తారు. సో అదే తౌర్యత్రికం అంటే వాద్యములు, వాద్య వస్తువులు, ఫ్లూట్ కానివ్వండి, వీణ కానివ్వండి, గిటార్ కానివ్వండి, వాట్ ఎవర్ దట్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు వీనస్ శుక్రాచార్య. నెక్స్ట్ భార్యా సౌఖ్యం. ఏ వ్యక్తికైనా సరే భార్యతో సుఖం ఉంది అని అంటే ఆ వ్యక్తికి శుక్రుడు చాలా బాగా ఉందని అర్థం. భార్య చెప్పినట్టుగా ఉంది, అనుకూలంగా ఉంది, లేదా భర్త అనుకూలంగా ఉన్నాడు అంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు బాగా ఉందని అర్థం. శుక్రుడు బాగా లేడు అని అంటే ఇంకా వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ అంత బాగా ఉండదు అని అర్థం. సుగంధ పుష్ప మదన వ్యాపార శయ్యాలయాత్. సుగంధ పుష్పములు చక్కని పరిమళాలు ఇచ్చేటువంటి సుగంధ పుష్పములు. వాస్తవంగా మనకి ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా సరే ఆ రోజు ఒక సామాన్య మానవుడు ఎంజాయ్ చేసేంత కూడా మనం ఇప్పుడు ఎంజాయ్ చేయట్లేదు. తొట్టెలో చక్కగా కింద నీళ్లు పెట్టేసుకొని వేడి వేడి నీళ్లు పడేసి అందులోపల సుగంధమైనటువంటి పుష్పాలు వేసుకొని తర్వాత వాటిని ఉడికిచ్చి ఆ నీళ్లలో స్నానం చేస్తే ఆ ఆనందమే వేరు. మేడం మనకిక్కడ ఉందండి ఆనందం, మనకి బకెట్లో నీళ్లు తీసుకెళ్ళావు, పోసుకున్నావు, స్నానం చేసా అయిపోయింది మనకి. ఓ ఇంత సబ్బు పెట్టుకుంటే అయిపోయి, మైసూర్ శాండల్ సబ్బు పెట్టుకుంటే జన్మధన్యం మనకి. కానీ అట్లా కాదండి, శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం ఉంటే కనుక వాళ్ళ జీవితమే ఆనందమే ఆనందం. సుగంధ పుష్ప మదన వ్యాపార శయ్యాలయాన్ని, ఆయన యొక్క ప్రదేశాలు ఏంటంటే కనుక సుగంధ పుష్పాలు, మదన వ్యాపార. మదన వ్యాపార అంటే విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద శృంగారం, శృంగార సంబంధితమైనటువంటి వ్యాపారాలు. ఏ వ్యాపారంలో అయితే కనుక ఆనందం ఉంటుందంటే ఈ యొక్క ఫిజికల్ బాడీ అంటే పంచభూతములకు సంబంధించి, పంచ తన్మాత్రకు సంబంధించి, అంటే నాట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బాడీ అంటే ఈ శరీరం, పంచభౌతికమైన శరీరం ఎక్కడైతే కనుక ఆనందాన్ని అనుభవిస్తుందో, సంతోషాన్ని అనుభవిస్తుందో, ఎక్కడైతే కనుక ఎక్స్టర్నల్ ప్రెషర్స్ అన్నీ పోతాయో, అదేవిధంగా మందు తాగడము, జూదం ఆడము, ఇవన్నీ కూడా మదన వ్యాపారం అంటే ఇవన్నీ కూడా వస్తాయి. శయ్యాలయాత్ అంటే ఏంటి, శయ్యాలయాన్ని అంటే బెడ్రూమ్. సో ఈ యొక్క పడక గదికి రిలేటెడ్గా, సో పడకకు సంబంధించిన సమస్తమైనటువంటి యొక్క వ్యాపార వస్తువులన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి. శ్రీమత్వం, శ్రీమత్వం అంటే ఇంకా అమితమైనటువంటి ధనం అన్నమాట, తరగని ధనం శ్రీమత్వం అంటే. కవిత సఖ కవిత, కవితలు రాయటంలో వీళ్ళే అద్భుతులు ఉంటారు. గొప్ప గొప్ప కవిత్వాలు రాసేటువంటి వాళ్ళ జాతకంలో శుక్రుడు బాగా ఉంటేనే వాళ్ళంత గొప్ప కవిత్వాలు రాయగలుగుతారట. అలాగే ఆ కవిత్వాలు కూడా ఇట్లాంటి రసరమ్యంగా, నవరసోపరితంగా, ముఖ్యంగా శృంగారభరితంగా రాయగలగాలి అంటే దానికి శుక్రుడు ఉండాలి. బుధుడు బాగా ఉన్నా సరే కవిత్వాలు రాయగలుగుతారు, కానీ శుక్రుడు బాగా ఉంటే ఆ కవిత్వాలు రసరంభితంగా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు చాలా రసికులై ఉంటారు. సఖ అంటే వీళ్ళకి ఇమ్మీడియట్లీ వీళ్ళకి ఒక అమ్మాయితో కానీ ఒక అబ్బాయితో కానీ వీళ్ళు స్నేహం చేసుకోవాలంటే వీళ్ళకి పెద్దగా సమయం పట్టదు, అంత ఆకర్షణ శక్తి ఉంటుంది. సబహు వధు సంఘం, సబహు వధు సంఘం, స అంటే సహితంగా, బహువధు సంఘం అంటే వివిధమైనటువంటి యొక్క స్త్రీలతో. యాక్చువల్లీ వధు అంటే భార్య అని అర్థము. అంటే ఎవరికైతే కనుక శుక్రుడు చాలా బాగా ఉంటాడో వాళ్ళకి ఎక్కువ మంది భార్యలు ఉంటారు అని అర్థం. అంటే ఇది ఓన్లీ పురుషులకు, స్త్రీలకు కూడా, అంటే ఎక్కువ మందితో వాళ్ళకి ఇంటర్ రిలేషన్స్ ఉంటాయి అని అర్థం. లేదంటే ఇంకో అర్థం కూడా ఏమొస్తుందంటే బహు జన సంగతుడు అంటే ఎక్కువ మందితో స్నేహాన్ని ఎక్కువ చేసేటువంటి వారు, బికాజ్ విత్ అపోజిట్ జెండర్. సో వాట్ ఎవర్ దట్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అపోజిట్ జెండర్. సో బహు సదు వధు సంఘం, బహు వధు సంఘం, బహు అంటే నానా రకాలైనటువంటి, వధు అంటే స్త్రీలతో సంఘం, సంగమించేటువంటి వారు, కలిసేటువంటి వారు, విలాసం, విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి వారు, మదం, విపరీతమైనటువంటి మదము, కామవాంచ కలిగినటువంటి వారు అవుతారు. సాచివ్యం, ఇక
మన యొక్క పొజిషన్లోకి వస్తే కనుక రాచరికంలో పొజిషన్లో వస్తే కనుక సాచివ్యం అంటే గురువు, దీని ఏమంటారు మంత్రి, మంత్రి పదవికి సంబంధించి తత్వము ఈ యొక్క శుక్రుడే. సరసోక్తిం ఆహ అంటే చాలా ప్రేమగా, ఎట్లా అంటే తేనె పూసిన కత్తిలాగా మాట్లాడతారంటారు కదా వాళ్ళే, సరసోక్తి మాహ నమ్మించి మోసం చేయటంలో, ప్రేమగా మాట్లాడడంలో, అక్కువ చేర్చుకోవడంలో, మెస్మరైజ్ చేయడంలో, మిమ్మల్ని అడ్మైర్ చేయించుకోవడంలో దే ఆర్ పర్ఫెక్ట్. శుక్రుడికి సంబంధించిన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. మళ్ళీ ఎంత ఉంటుందంటే మీకు ఇంటర్పర్సనల్గా తెలుస్తూ ఉంటుంది, అరే వీడు మమ్మల్ని మోసం చేస్తున్నాడు అని తెలుస్తూ ఉంటుంది, కానీ మనం కంట్రోల్ కాలేము, అది అంతే ఉంటుంది. అలా వాళ్ళు మాటల్లో పెట్టి మనల్ని మాయ చేస్తూనే ఉంటారు వాళ్ళు. మనకి తెలిసినా మాయలో పడిపోయి కూరిపోతూనే ఉంటాం. అట్లాంటి ఊబి లాంటి మాటలు మాట్లాడతారనమాట. సరసోక్తి మాహ భృగుజాత్ ఉద్వాహ కర్మోత్సవం. భృగుజాత్ అంటే ఈ యొక్క భృగు మహర్షి యొక్క దాని ద్వారా కారకత్వాల ద్వారా ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాము. ఉద్వాహ కర్మోత్సవం, వివాహాది కర్మలన్నిటి కూడా శుక్రుడు బాగా ఉండాలి. ఏదైనా వివాహ లగ్నం పెట్టేటప్పుడు కూడా వివాహ లగ్నములో శుక్రుడు బాగా ఉన్నాడు. ఉద్వాహ కర్మోత్సవం అంటే ఉద్వాహ అంటే వివాహానికి సంబంధించినటువంటి, ముఖ్యంగా గర్భాధానం. గర్భాధానం చేయాలంటే పూర్వాషాఢ నక్షత్రం చాలా అద్భుతమైంది. పూర్వాషాఢ నక్షత్రంలో గర్భాధానం అయితే ఆ భార్యాభర్తలు ఎప్పటికీ విడిపోరు అని చెప్తారు. సో ఇలా శుక్రుడికి సంబంధించిన ఈ యొక్క లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు గర్భాధానం చేస్తే, ఏ భార్యాభర్తలు అయితే కనుక లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు కలుస్తారు, వాళ్ళకి తప్పక సంతాన యోగ సిద్ధి కలుగుతుంది. వాళ్ళు చాలా అన్యోన్యంగా కలిసిమెలుస్తారు. సో ఇలా శుక్రగ్రహం సంబంధించి ఏంటంటే రిలేషన్స్ని బౌండ్ చేసుకోవడంలో కానివ్వండి, భార్య యొక్క సుఖాన్ని కానీ భర్త సుఖాన్ని పొందడానికి కానివ్వండి, అంటే ఈ యొక్క ప్రపంచంలో ఎక్స్టర్నల్గా పంచభౌతికమైనటువంటి శరీరంతో అనుభవించాల్సిన భోగాలన్నిటికీ కూడా అధిపతి శుక్రాచార్యుల వారు. అంటే మోస్ట్ ఆఫ్ ద ఈ కలికాలంలో మనకు కావాల్సింది ఏంటంటే శుక్రాచార్యుల అనుగ్రహం కావాలి. శుక్రుడి అనుగ్రహం ఉంటే ఈ కలికాలంలో మనం సంతోషమే సంతోషం, ఆనందమే ఆనందం. ఇది శుక్రాచార్యుల యొక్క తత్వం. అంటే దీంట్లో చాలామంది కొన్ని నెగిటివ్గా అనుకుంటారు, తప్పండి. ఇప్పుడు శృంగారం అనేది కూడా ధర్మార్థ కామ మోక్షంలో కామం ఉంది, ఓకే. అరిషడ్వర్గంలో కూడా కామం ఉంది. అరిషడ్వర్గంలో ఏముంది? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములోని అరిషడ్వర్గంలో కామం ఉంది, పురుషార్థములోనూ ఉంది. కామము మీరు అతిగా చేస్తే కనుక అది మీకు శత్రువు అవుతుంది. కామమును ధర్మబద్ధంగా నియంత్రించినట్లయితే అది మీకు మోక్ష మార్గం అవుతుంది. అందుకోసమే కామిగాక మోక్షగామి కాలేడని ఊరికే చెప్పలేదు. సో శుక్రాచార్యుల అనుగ్రహం ఉంటే మోక్షము సిద్ధిస్తుంది. సో అతి కామి అవుతే గనక నరకం సిద్ధిస్తుంది, అంతే. సో అది మీ దగ్గర ఉంటుందండి, విచక్షణ అనేది మీ దగ్గర ఉంటుంది. అయితే సుఖ వ్యాధులు మాత్రం వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, బికాస్ లస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుక్రుడికి సంబంధించిన తత్వంలో. కాబట్టి లగ్నంలో శుక్రుడున్న, లగ్నాత్తు సప్తమంలో శుక్రుడున్న, అష్టమమున శుక్రుడున్న వారి జాతకంలో కొన్ని అవలక్షణాలు తప్పవు. వాటిని ఆ కాలంలో అవలక్షణం అన్నారు, ఈ కాలంలో అవే లక్షణాలు. అవే అందరికీ కీర్తి ప్రతిష్టం తెచ్చేటువంటివి. టిక్టాక్లు పెట్టుకున్నామా, వీడియోలు చేసామా, ప్రేమగా మాట్లాడామా, అవన్నీ కూడా ఆకర్షణ సిద్ధి చెయ్యాలంటే శుక్రుడు బాగా ఉండాలి. ఆకర్షణ సిద్ధి శుక్రుడు బాగా లేకపోతే ఆకర్షణ సిద్ధి కలగదు. వాళ్ళు ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ అవుతున్నారు, వెళుతున్నారు, జనాల్ని ఆకర్షింపజేస్తున్నారు, వాళ్ళ యొక్క శరీరం యొక్క అందచందాలతో జనాలని ఆకర్షింపచేసుకుంటున్నారు అంటే దానికి శుక్రుడే కారణం. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు నా దగ్గరికి వచ్చి రాగానే ఫస్ట్ నేను వాళ్ళు చూసే జాతకంలో శుక్రుడు బాగా ఉన్నాడా అని చూస్తాను, దెన్ బుధుడు బాగా ఉన్నాడా చూస్తాను, తర్వాత చంద్రుడు బాగున్నాడా అని చూస్తాను. ఇవి చూసి తర్వాత గురుగ్రహం, తర్వాత ఇంకా మిగతా గ్రహాలు రవి శని అవన్నీ కూడా. బికాస్ మూవీ ఇండస్ట్రీలో కలిసి రావాలి, సంగీత వాద్యము లోపల, వీణావాద్యం లోపల, ఏదైనా సరే ఆర్ట్ రిలేటెడ్ ఇండస్ట్రీలో రావాలి అని అంటే శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉండాలి, శుక్రుడు స్ట్రాంగ్గా ఉండాలి. అందుకోసం ఏం చెప్పారు? సుగంధ పుష్ప మదన వ్యాపార శయ్యాలయం సంఘం విలాసం మదం తౌర్యత్రికం, ఇవన్నీ కూడా చెప్పారు. వస్త్రభూషణ నిధి అని చెప్పారు, ఇది కూడా నేను క్లియర్గా చెప్పలేదు మీకు. వస్త్రములు అంటే ఎలాంటి వస్త్రాలు అంటే కనుక నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు చూశాను, అంటే ఒక మ్యారేజ్ చేయడానికి ఢిల్లీకి యాజ్ అ గెస్ట్గా వెళ్ళాను, మ్యారేజ్ చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పెళ్ళిలో ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్సే
దాదాపు 1,00,000 విలువ డ్రెస్. ఏందబ్బా అంత విలువ అని అంటే అది మొత్తం కూడా బంగారంతో నేయించబడింది. తర్వాత దాని లోపల పెట్టినవన్నీ కూడా అబ్సల్యూట్లీ డైమండ్స్, అబ్సల్యూట్లీ ఎంబ్రాయిడ్స్, డైమండ్స్, నవరత్నాలతో పొదిగినటువంటి ఆ యొక్క డ్రెస్ చూస్తేనే ఆశ్చర్యపోయాను నేను. టోటల్గా బంగారంతో పొదిగినటువంటిది, పట్టుబట్ట బంగారంతో పొందింది. లెంగాస్ అంటారు అండి, అంటే రాజస్థానీ సరి చేసుకుంటారు. అంటే 1,00,000 ఒక డ్రెస్ ఖరీదే 1,00,000. అంటే అది అలాంటి వస్త్రములు, వస్త్రభూషణ నిధి, నిధి ద్రవ్యాన్ని తౌర్యత్రికం, వస్త్రభూషణ నిధి అంటే ఆ రకమైనటువంటి వస్త్రాలు, ఆ రకమైనటువంటి భోగాలు, విలాసాలు అనుభవిస్తారు. సో అది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. మరి మీ జాతకంలో శుక్రుడు ఎలా ఉన్నాడు, ఎక్కడుంది, మరి శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు ఉందా లేదా, ఆ అనుగ్రహం రావాలంటే ఏం చేయాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్. రెగ్యులర్గా మేము వీళ్ళ వీడియోస్ చెప్తూనే ఉంటాను. మిమ్మల్ని సనాతన ధర్మానికి సంబంధించిన శాస్త్రాల వైపు అవగాహన పెంచుతూ మీకు ధర్మం వైపు ప్రయాణం చేయడానికి నా సాధ్యమైనంత శక్తిశక్తులుగా నేను మీకు ఈ విషయాలు చెప్తూనే ఉంటాను. సనాతన ధర్మానికి సంబంధించి, ఈ శాస్త్రాలకు సంబంధించిన తత్వాన్ని తెలుసుకోండి, జీవితాన్ని సుగమం చేసుకోండి. జ్యోతిష్యం ఎప్పుడు కూడా మిరాకిల్స్ చెయ్యదు. జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఫ్యాక్ట్స్ చెప్తుంది. నువ్వెవరు, నువ్వెవరు, నువ్వు ఏం చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, నీ కర్మ ఏంటిది, నీ కర్మ నీ జీవితంలో ఏ ఏ గ్రహం నిన్ను కర్మ వైపు పంపిస్తుంది, శుక్రుడి యొక్క శుక్రుడి జాతకంలో ఎవడైతే పుడతాడో భోగజీవి, నట్టడివిలో ఉండని, ఎడారిలో ఉండని భోగం వాళ్ళ దగ్గరికి వస్తుంది. శుక్రాచార్యుల యొక్క జీవితం అంటే శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే, జాతకంలో శుక్రుడు బాగా ఉన్నంటే భోగజీవి, క్లియర్ అర్థమైపోతుంది. సో మరి మీరు భోగజీవుల, కర్మజీవుల, జ్ఞానజీవుల, మోక్షజీవుల ఏంటి తెలుసుకోవాలంటే తప్పకుండా మీ యొక్క హోరోస్కోప్ తెలియజేసుకోవాలి. సో ఈ వీడియో ద్వారా చాలామందికి శుక్రుడికి సంబంధించిన తత్వ వివేచన సంస్కృతం ద్వారా తెలిసిందనుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే, శుక్రుడి యొక్క జాతకంలో ఎవరైతే కనుక శుక్రుడి యొక్క నక్షత్రాలు ఏంటి కనుక, పూర్వాపల్గుని, పూర్వాషాఢ, భరణి నక్షత్రం, ఈ 3 నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అదృష్టవంతులే, డౌట్ లేదు. కాకపోతే వాళ్ళు జాతకాలం బట్టి వాళ్ళ గ్రహాలు ఏ భాగాలు ఏవో దాన్ని బట్టి వాళ్ళు దురదృష్టం అవుతారు తప్ప, నాకు తెలిసి ఈ 3 గ్రహాలు, 3 నక్షత్రాలు పుడితే అదృష్ట యోగ జాతకులు. అందుకోసమే ఎక్కడైనా సరే శుక్రమహాదశ, మా నాన్నగారు ఇట్లా జాతకం చూసి శుక్రమహాదశలో అమ్మాయి పుట్టింది, ఫస్ట్ అమ్మాయిని చేసేసుకోండి, మీరేం టెన్షన్ పడకండి, మీకు అన్నీ కలిసి వస్తాయి. శుక్రమహాదశలో అబ్బాయి పుట్టాడు, చేసేసుకోండి, అబ్బాయికి ఇచ్చేసేయండి పిల్లని అనేవాడు. అంటే ఆ లెక్క ప్రకారం చూసుకొని చెప్పేవాళ్ళు అనమాట. అంటే యోగ జాతకులు అంటే ఈ నక్షత్రం ఉండవు, బికాస్ పుట్టుకతోటి 20 సంవత్సరాలు వీళ్ళకి శుక్రమార్దశ ఉంటుంది. సో తర్వాత వీళ్ళకి రవిదశ వస్తుంది, చంద్రదశ వస్తుంది, కుజదోష వస్తుంది. రవి, కుజ, చంద్రుడు 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే వీళ్ళు కింగే, ఇంకా నో డౌట్. తో శుక్రుడు మీనరాశిలో కనుక ఉంటే కనుక వీళ్ళకి మాళవ్య మహాపురుషు యోగ సిద్ధి కలుగుతుంది, అది కేంద్రంలో ఉంటే ఇంకా మంచిది. దశమంలో ఏకాదశ స్థానంలో భాగ్యము మీనరాశి అయ్యండి, అందులో పరశుక్రుడు ఉంటే అదృష్టవంతుడు, యోగ జాతకులు. తులా వృషభ రాశిలో ఉంటే గనక యోగ సిద్ధి కలుగుతుంది, మాళవ్య మహాపురుషు యోగ సిద్ధి, కాకపోతే నాట్ టు ఎక్సెక్ట్ లైక్ మీనరాశి. నెక్స్ట్ కన్యారాశి అనే శుక్రుడికి నీచస్థానం. కన్యారాశిలో శుక్రుడు ఉన్నాడు అంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, ప్లస్ వాళ్ళు ఏది ఎంజాయ్ చేయలేరు, ఎక్కడా సాటిస్ఫాక్టరీ లైఫ్ ఉండదు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవి శుక్రుడికి సంబంధించిన తత్వము. శుక్రుడి యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే తప్పకుండా అమ్మవారిని అనుగ్రహం పొందాలి. సో సౌందర్య లహరి, లలితా సహస్రనామము, లలితా త్రిశతి, ఇవన్నీ కూడా శుక్రుని యొక్క అనుగ్రహాన్ని వరప్రదంగా ఇచ్చేటువంటివి అమ్మవారి యొక్క తత్వములు. అమ్మవారిని మీరు ఎంత ధ్యానిస్తే శుక్రుడు మిమ్మల్ని అంత అనుగ్రహిస్తాడు. సర్వే జన సుఖన భవంతో. సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ తప్పకుండా కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.